బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 2020 నాటి మరియమ్మ కేసులో 78వ నిందితుడిగా సురేష్ ను చేర్చి అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కి అప్లై చేసుకున్నారు నందిగం. సురేష్ బెయిల్ పిటిషన్ కేసు చేపట్టిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. అయితే ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపని, ఘటనాస్థలలో సురేష్ లేనే లేరని ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దళితుడైన నందిగం సురేష్ ను వేధిస్తుందని అన్నారు కపిల్. కేసు విచారించిన సుప్రీం ధర్మాసనం ఏపీ పోలీసులకు నోటీసులు పంపింది.